తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో రైతు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కాట్రల్పల్లి గ్రామంలో సచివాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు మాట్లాడుతూ రైతాంగానికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచాలని, తుఫాను ప్రభావంతో రైతాంగం చాలా దెబ్బతిందని, వాళ్ళకి వెంటనే సబ్సిడీ అందించాలని, రైతాంగానికి అందించే యంత్రాల సబ్సిడీ 90% పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటే రామారావు, శంకర సీతారామయ్య, వెన్న వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ బోర్లు బిగించిన మీటర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి రైతు పోరులో భాగంగా ఇచ్చేసినటువంటి కాట్రావులపల్లి గ్రామ రైతులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా మన తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. 9 సార్లు తుఫాను వచ్చి నష్టపోతే రైతులకు అరాకొర ఆసరాలు ఇస్తున్నారు తప్ప ఏ ఒక్క రైతుని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఉండి ఆ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఈయన ఏం చేస్తున్నారంటే పోలవరం ఎత్తును తగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 37 వేల కోట్ల రూపాయలతో ఈయన మన పోలవరాన్ని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పనిని అక్కడే వదిలేశారు. ఈయన అధికారంలోకి వచ్చేటప్పుడు మాట తప్పను మడం తెప్పను అన్నాడు. ఆయన కార్యాలయం నుంచి బయటికి రానటువంటి పరిస్థితిలో ఉండిపోయాడు. రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ధాన్యాలకి వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. రైతులకు కావలసినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెల్లించట్లేదు. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ వాళ్ళందరికీ అన్యాయమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు కళ్ళు తెలిసి రండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పేద ప్రజల్ని, అలాగే మరీ ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారిని అందరినీ ఆదుకోండి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు వ్యవసాయం చేయాలంటే రైతు ముందుకు రాలేకపోతున్నాడు. ఎందువల్ల అంటే మీరు మోటార్లకు ఏర్పాటు చేసినటువంటి మీటర్ల వల్ల, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేశారు. కాబట్టి వాటన్నింటినీ పెంచి రైతు ఆదుకోండి, లేదంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరిచి రైతులను ఆదుకుంటారని మా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తున్నారు. మీరు దయచేసి ఇప్పుడైనా మాకున్నటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులను ఆదుకోండి. మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గ్రామాన్ని అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మరి మీ హయాంలో వారు చేసినటువంటి బిల్లులు చెల్లించలేదు. ఇలాంటి కక్షపూర్తి రాజకీయం ఇప్పటి వరకు ఎక్కడా చేయలేదు. మీరు చేస్తున్నారు, తస్మత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారని మా తెలుగుదేశం కార్యకర్తల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. జై చంద్రబాబు, జై నెహ్రూ గారు.